ఆ జిల్లాలో అధికారుల తీరుపై అధికార పార్టీ నేతలు పదే పదే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరి పేరు వింటేనే ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రజల సొమ్ముని అధికారులు దోచేస్తున్నారని ప్రజాప్రతినిధులు కలత చెందుతున్నారు. ఇలా అయితే ఇతర జిల్లాలు చూసుకోవాలని వారికి కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇక అధికారుల వర్షన్కి వస్తే తాము మాత్రం నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో అధికార పార్టీ నేతలు వర్సెస్ అధికారులు అన్నట్లుగా మారిన పరిస్థితిపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ మీకోసం. మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా ఉందట విజయనగరం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు అధికారుల తీరు. వారి మధ్య సమన్వయ లోపం ఘటనలు పదే పదే చోటు చేసుకుంటుండడంతో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమావేశం జరిగిందంటే చాలు, అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర స్థాయిలో వాద ప్రతివాదనలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తున్నది. తాము అనుకున్న అధికారులను వారు ఉతికారేస్తున్నారు. గత సమావేశంలో నిలదీతకు గురైన ఐటీడీఏ పీఓ వినోద్ కుమార్ పరిస్థితే ఇంకొందరు ఆఫీసర్లకు పడుతుందన్న వాదన ఇప్పుడు జిల్లా అధికార వర్గాల్లో ఊపందుకుంది. అందుకు కారణం మీరంటే మీరు అని అధికారులు నేతలు పరస్పరం తప్పులెత్తి చూపుకుంటున్నారు. ఇందుకు జిల్లా సమీక్ష సమావేశాలు వేదికగా మారాయి. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో పలువురు అధికారుల తీరుపై మంత్రులు శాసనసభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధికారుల తీరుపై ఈ సమావేశంలో 3 సార్లు మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. చిచి కలెక్టర్ గారు, అధికారులకు మీ బాణిలో మీరు గట్టిగా ఒకసారి చెప్పాలి అని మంత్రి బొత్స నిరసన శంఖం పూరించారు. సమావేశానికి వస్తున్న పలు శాఖల అధికారులకు కనీసం సమాచారంతో రావాలన్న ఆలోచన కూడా ఉండడం లేదని ఆయన గుడ్లురిమారు. 14 ఆర్థిక సంఘం నిధులపై మంత్రి బొత్స అడిగిన ప్రశ్నకు డిపిఓ సత్యనారాయణ పెదవి కదపలేదు. మీ మీద బోలెడన్ని ఫిర్యాదులు అందుతున్నాయి, ఇలా అయితే కష్టం, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులను నెల్లిమర్ల గజపతి నగరం సాలూరు ఎమ్మెల్యేలు నిలదీయడంపై సంబంధిత శాఖలో పెద్ద చర్చ జరుగుతోంది. జిల్లాలో పాడుబడిన పాఠశాల భవనాల పునరుద్ధరణకు విద్యార్థులకు ప్రతిభా అవార్డుల ఎంపికకు సంబంధించిన వివరాలు వివరిస్తుండగా సదరు 3 శాసనసభ్యులు అడ్డుకున్నారు. పాడుబడిన భవనాలు మాకు తెలుస్తాయి కానీ మీకెలా తెలుస్తాయిలేండి అని ఎద్దేవా చేశారు. అలాగే ప్రతిభా అవార్డుల కోసం అర్హులైన విద్యార్థుల జాబితా రూపొందించిన తర్వాత మాకు చూపిస్తే ఎలా, ఇదేదో ముందే చెప్పాలి అని దుయ్యబట్టారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కలుగు చేసుకుని మా వాళ్ళు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోండి అని గట్టిగానే చెప్పారు. జిల్లాకు మంజూరైన 2,500 కోట్ల వాటర్ గ్రిడ్ పథకం రూపకల్పనలోను బొబ్బిలి సర్కిల్ ఇరిగేషన్ అధికారులపై మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమావేశానికి సరైన సమాధానాలతో రావాలని, ప్రాజెక్ట్ అంచనాలు పక్కాగా రూపొందించాలని నెల రోజుల క్రితమే చెబితే ఇప్పుడు మెదడులో మ్యాటర్ ఏం లేకుండా ఖాళీగా వస్తాయలా అని మంత్రి ఒంటికాలిపై లేచారు. ఇక ఇసుక వ్యవహారం కూడా సభను కుదిపేసింది. ఈ అంశాన్ని ఎమ్మెల్యే వీరభద్రస్వామి లేవనెత్తారు. జిల్లాలో ఇసుక కొరత వల్ల కార్మికులే కాకుండా వ్యాపార వర్గాలు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయని, గనుల శాఖ అధికారులు జిల్లాలో ఉన్నారో లేరో తెలియడం లేదని ఆయన మండిపడ్డారు. ఇసుక వ్యవహారంలోనే గనుల శాఖ ఏడీ వైఖరిపై మంత్రి బొత్స సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. లంచాలు దిగమింగుతున్న వారి వల్ల ఇసుక దొడ్డిదారిన ఇతర ప్రాంతాలకు తరలిపోతోందని ఎమ్మెల్యే వీరభద్రస్వామి చెప్పిన మాటతో మంత్రి బొత్స ఆరా తీశారు. ఎంపీ బెలాన చంద్రశేఖర్ సత్యబాబు చెవిలో విషయం అంతా వివరించారు. అప్పుడు ఆయన ఏకంగా జిల్లా ఎస్పీ రాజకుమారిపై మండిపడ్డారు. లారీకో ధర, ట్రాక్టర్కో ధరను పోలీసులు నిర్ణయించుకుని లంచాలు దిగమింగుతూ ఇసుక అక్రమ రవాణాకు పోలీసులు తెరలేపారు అని బొత్స కన్నెర చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ సమాధానం ఇవ్వగా, ఫిర్యాదు ఉంటే మీరు తీసుకునేదేంటి, మేమే చర్యలకు సిఫారసు చేస్తామని మంత్రి గట్టిగా బదిలిచ్చారు.
అయితే సమావేశం ముగిశాక మంత్రి బొత్సను జిల్లా ఎస్పీ రాజకుమారి కలిసి వాస్తవం వివరించారట. ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఎస్పీ చెప్పినట్టు సమాచారం. తాము నిబంధనలకు లోబడే పనిచేస్తున్నామని జిల్లా అధికార వర్గాలు చెప్పుకుంటున్నప్పటికీ కొంతమంది అధికారులు ఈవెంట్ మేనేజర్లా మారిపోయి ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణలో లక్షలకు లక్షలు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఒక్క విజయనగరం ముగింపు ఉత్సవానికి 50 లక్షల రూపాయలతో రూపొందించిన నివేదికను మంత్రి బొత్స పక్కన పెట్టేశారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదండి విజయనగరం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అధికారుల మధ్య వార్. ఇది ఇంకా ముదిరే అవకాశాలున్నాయని రాజకీయ అధికార వర్గాలు భావిస్తున్నాయి.